వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావ ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్ ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీటు మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ రామెటిక్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్లేటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావ ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకా ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయగా ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సింగిల్ డైలో మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి, ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనం ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ని మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులా ఉండే ప్లేట్ మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15x14 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50-55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజును బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15 అంగుళాలు మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఈ ప్లేట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మనకి ప్లేట్స్ యొక్క రా మెటీరియల్ షీట్లు మనకి పల్చడి పతలా ప్లేట్స్ షీట్ ఇలా ఉంటుంది. ఇది సిల్వర్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ ఇలా ఉంటుంది. సో మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. మనకి మంద గ్రీన్ కలర్ మందంగ మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ మనకు ప్రైస్ కాస్ట్ వచ్చేసి 1.35 పైసల నుంచి 1.40 పైసల రేంజ్లో ఉంటుంది. బఫే ప్లేట్ మల్టీ కలర్ డిజైన్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి షీట్ వచ్చేసి 1.35 నుంచి 1.35 పైసలు ఉంటుంది. ఈ మన బఫే ప్లేట్ సిల్వర్ కలర్ షీట్ వచ్చేసి 1.20 పైసల నుంచి 1.30 పైసలు ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సిల్వర్ ఇది ఉంటుంది. ఈ విధంగా ప్లేట్లు ఈ విధంగా ఉంటాయి. సో ఈ ప్లేట్లన్నీ తయారు చేసుకోవాలంటే మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో కానీ, సింగిల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు అని మీకు సలహా ఇస్తున్నాను. సో మనకి రా మెటీరియల్ షీట్లు అనేవి మనకు అందుబాటులో రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా
మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మా కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనే వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, టీ కప్పులు అని, కాఫీ కప్పులు అని ఆయన కొద్దిగా నాలాగా బలంగా ఉన్నాడు కావున ఇంటి విషయం గమనించి అందరూ వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న వీడియో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ దాంట్లో ఏమైనా అడ్డుపడిందేమో. ఈ మిషన్ని మనము మోటార్ సహాయం లేకుండా హీట్ అయింది కాబట్టి స్వల్ప విద్యుత్ అతి తక్కువ కరెంటుతో మనము కాల్తో తొక్కే ప్లేట్ మేకింగ్ మిషన్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ఓన్లీ మందం ప్లేట్, లావ్ ప్లేట్, బొబ్బు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని మీరు సిట్టింగ్ ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లు కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ, టీ కప్పులు కానీ, కాఫీ కప్పులు కానీ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కానీ కేవలం మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఈ మిషన్లో మనం మందం ప్లేట్ అంటే దొడ్డు ప్లేట్ అని, లేదంటే మందం ప్లేట్ అని పిలుస్తారు, బఫే ప్లేట్ అని పిలుస్తారు, స్టాండింగ్ ప్లేట్ అని తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఈ మిషన్ కేవలం మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఇంకా మనకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ కొన్న తర్వాత, రా మెటీరియల్ కొన్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సిల్వర్ కూడా అమ్ముకునే విధి విధానం తెలుసుకోండి. అదంతే వ్యాపారం పెట్టండి. వార్తాపత్రికలలో, ఆన్లైన్లలో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, అలాంటి ఆకర్షణీయమైన మాటలకు, ప్రకటనలకు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే, దీనికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఇంకా ఇది కేవలము మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు. దీనికి ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని పిలుస్తారు, అవి చేసి కూడా, లేదంటే పల్చడి పతల ప్లేట్ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా డై, అదనంగా డై ఇబ్బంది లేదు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, టీ కప్పులు అని, కాఫీ కప్పులు అని ఆయన నాలాగా బలంగా ఉన్నాడు కావున ఇంటి విషయం గమనించి ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము, అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను.